చెప్పండి మీ పేరు. సుంటచ్చి. అచ్చి గారు ఏం చేస్తుంటారు? కార్ డ్రైవర్ని. ఎలక్షన్లు అయిపోయినాయి, అటు ఏ పార్టీ చూసినా గెలుపు మాదంటే మాదే అంటున్నాయి. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకోండి? ఇక్కడ అబ్బాయి సోదరు వస్తేనే బాగుండదు. ఎందుకని? ఆయన కుర్రోడు చేస్తాడు, ఇదంతా రౌడీజం. సొంతమే రౌడీజమే. రాష్ట్రంలో ఎవరికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనే. ఎందుకని? ఆయన కుర్రోడు చేస్తాడు, ఈయన అన్నది ఏ అభివృద్ధి పని కూడా చేయలే. చదువుకున్న వాళ్ళకి 2000 అన్నాడు, అది లేదు ఇది లేదు. ఎలక్షన్ వచ్చాక ఆడవాళ్ళకి ఇచ్చాడు పసుపు కుంకుమ అని. పసుపు కుంకుమ తీసుకున్నా వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, ఎవరు ఏం చేస్తున్నారు ఈ 5 సంవత్సరాలు బట్టి ఎవరు ఏం చేయబోతుంది బాగా. అయితే చూస్తే మహిళల ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉన్నాయనుకుంటున్నారు? మహిళల ఓటింగ్ జగన్కే. అంటే వాళ్ళు చూస్తే పసుపు కుంకుమ ఎఫెక్ట్ వల్ల తెలుగుదేశానికి అనుకూలంగా పడ్డాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. అనుకుంటారండి ఎవరిపై అభిప్రాయం వాళ్ళని. ఇక్కడ మాకు మా ఏరియాలో అని మా ఏరియాలో అంటే టీడీపీకి వేయలేదంటే కొత్త వాళ్ళు కొట్టేస్తారు. అందుకని వేసినా మేము వైఎస్ఆర్కి వేసినా మేము టీడీపీకి వేసినామని చెప్పి, లేకపోతే మాకు సాయంత్రానికి పడే ఉంటుంది. చూస్తే రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు 175 వైఎస్ఆర్సీపీ? మాకు కంపల్సరీ 100 దాటుతాయి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? చెప్తాను, మాకు తెలిసండి పనులను బట్టి. ఆయన చేసిన ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, ఆయన మాట అంటే మడం తెప్పిన వంశం వాళ్ళదే. ఇలాగ చెప్పి చేస్తానని చేసింది కాదు. సార్ నమస్తే అండి, మీ పేరండి? సాంబశివరావు అండి. సాంబశివరావు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. సరే, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఏ పార్టీ చూసినా గెలుపు మాదంటే మాది అని ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు? ప్రజలు 150 ప్యాన్ అంటున్నారండి. మరి అది ఎవరికి రాసి పెట్టింటే అలా జరుగుద్ది. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు అనుకుంటారు? మా అభిప్రాయం అంటే మా అభిప్రాయం ప్యాన్ అనే ఉంది. ఎందుకని అంటారు? ఎందుకంటే ఆ అభిమానులు మేము, అది ప్యాన్ అభిమానులు. అయితే జనంలో కూడా ట్రాకింగ్ ప్యానే అంటున్నారు, ఇటు పక్క వాళ్ళు అటు పక్క వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే మాది గెలుపు అంటున్నారు, మాది గెలుపు అని మేము అంటున్నాం. ఆ దయచేసిన నిర్ణయం అంతా భగవంతుడు తీర్పు 23వ తారీఖున నిర్ణయిస్తాడు. ఓటర్ తీర్పు ప్రజానేక నాడు అన్నది ఆ ప్రజల్లో ఉంది. నువ్వేత్తండిగా నేను చూడలేను, నేను ఎత్తండిగా నువ్వు చూడలేవు. అది ఎవరి నిర్ణయం బట్టి అది పోతూ ఉంటుంది. ప్రస్తుతానికి అనుకుంటాం ఏంటంటే పొద్దుపోనే వారం ఏంటంటే మాది గెలుస్తుందని మేము, మాది గెలుస్తుందని వాళ్ళు అని అనుకుంటున్నారు. పోతే ఆ ప్రజా తీర్పు అన్న 23వ తారీఖున పెట్టిలు తెరిచినాక తెలుసుద్ది. అది మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఎంక్వైరీ తీసినా అట్టగే అంటున్నారు. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో తీసినా అదే అంటున్నారు. ఆ పార్టీ వాళ్ళు అట్ట అంటున్నారు, ఈ పార్టీ వాళ్ళు ఇటు అంటున్నారు. ఏదైనా 23వ నిజానిజాలు నిజాలు తెలిసిపోద్ది. ఆ ప్రజా తీర్పు ప్రజా నాడిని బట్టి ఎవడో చెప్పలేకపోతున్నాం. తీర్పు ప్రజా తీర్పు ఎట్ట ఉండదు దాన్ని బట్టి. అంటే మీ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఉన్న 175 స్థానాల్లో కూడా వైసీపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఎన్ని వచ్చే అవకాశం అని అంటే లోకడా 63 వచ్చినాయి కదా, 67 వచ్చినాయి. మేము దగ్గర 90-100 దాకా వస్తాయి అనుకుంటున్నాం మేము. మా నిర్ణయ ప్రకారంగా చప్పగా మాదే, మేమే తినేసేస్తాం మాదే కానీ మాది తప్పుగా ఉంటుంది. అది వాళ్ళకి కూడా అపోజిషన్ వాళ్ళకి కూడా ఉండాలి కదా.